Welcome to the YouTube channel, Government Degree College Men's Srikakulam. Higher Education Commissioner Sri M.M. Naik Gariki, Adevidanga, Government Degree College Men, Adhyakshulu, Sri Mati Y. Lakshmi Gariki, na namaskaralu. Na peru V.S. Bhagavan Netheti, Lecturer in Physics, Government Degree College Men's Srikakulam. Ee roju, nenu matladaboye topic entante, కాంతి యొక్క వితికరణం ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ లైట్ ముందుగా మనం వితికరణం చెప్పుకునేటప్పుడు అసలు వితికరణం ఎందుకు అని అనుకుంటే వితికరణం అనేది మనం సబ్ మైక్రాన్ రేంజ్లో ఉన్నటువంటి డిస్టెన్స్లను కొలవడానికి ఉపయోగిస్తారు ఇంటర్ఫెరెన్స్ ఈజ్ ఎ ఫెనామినా ఎగ్జిబిటెడ్ బై ది లైట్ లైట్ వేవ్స్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది మెజర్మెంట్స్ ఆఫ్ అప్ టు ది ఆర్డర్ ఆఫ్ సబ్ మైక్రాన్ రేంజ్ మనకు తెలుసు కొలతలు కొలవడానికి మీటర్ స్కేల్ను వినియోగిస్తాం మీటర్లో కొలవాలంటే అదేవిధంగా సెంటీమీటర్ స్కేల్ను వినియోగిస్తాం సెంటీమీటర్లో కొలతలను కొలవడానికి సబ్ సెంటీమీటర్స్ని కొలవడానికి మనం స్క్రూ గేజ్ని వెనియర్ కాలిపర్స్ని వినియోగిస్తాం అలానే సబ్ మిల్లీమీటర్స్ని కొలవడానికి మనం స్క్రూ గేజ్ని వినియోగిస్తాం అంతకన్నా చిన్న కొలతలు సబ్ మైక్రాన్ రేంజ్ కొలతలు కొలవడానికి మైక్రాన్ రేంజ్ లేదా సబ్ మైక్రాన్ రేంజ్లో ఉన్నటువంటి కొలతలను కొలవడం కోసం మనం ఇంటర్ఫెరెన్స్ని వినియోగిస్తాం అయితే ఈ కాంతి యొక్క వ్యతికరణం చెప్పుకునే ముందు తరంగాల ఆద్యారోపణం సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుకుందాం బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ లైట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ వాట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ది ఆన్సర్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ states that when two or more propagating waves of same type are incident on the same point, the resultant amplitude at that point is equal to the vector sum of the amplitudes of the individual waves. Tarangala ajarapana siddhantam prakaram oka yanakamlo ప్రయాణిస్తున్నటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు అదే యానకంలో ఏదైనా ఒక బిందువు వద్ద ఆజ్యారోపితం చెందినట్లయితే ఆ బిందువు వద్ద ఫలిత కంపన పరిమితి విడివిడి తరంగాల కంపన పరిమితుల యొక్క సదిశా మొత్తానికి సమానం మీరు ఈ స్లైడ్లో ఉన్నటువంటి కింద రెండు డయాగ్రామ్లు గమనించినట్లయితే ఎడంవైపు ఉన్నటువంటి డయాగ్రామ్లో ఎడంవైపు ఉన్నటువంటి డయాగ్రామ్లో రెండు కే దశలో ఉండడం వలన కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ జరిగి తరంగాల యొక్క ఫలిత కంపన పరిమితి రెట్టింపు అవుతుంది ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2A అయ్యి దాని యొక్క ఇంటెన్సిటీ అనేది కంపన పరిమితికి వర్గం కాబట్టి 4A² అవుతుంది సాధారణంగా ఒక తరంగం యొక్క కంపన పరిమితి ఏ కాబట్టి ఒక తరంగం యొక్క కంపన పరిమితి ఏ కాబట్టి ఆ ఒక్క తరంగం యొక్క కలిగే ఆ ఒక్క తరంగం వల్ల కలిగేటువంటి ఇంటెన్సిటీ తీక్షణత A² సమానం ఇంటెన్సిటీ తీక్షణత అంతే కంపన పరిమితి ఉన్నటువంటి రెండో తరంగం వల్ల కలిగేటువంటి తీక్షణత A² అవుతుంది మనం ఏమనుకుంటామంటే A² ప్లస్ A² 2A² ఈ రెండు కలిస్తే తీక్షణత వస్తుందని అనుకుంటాం కానీ అలా కాదు తీక్షణత అనేది 4A² అవుతుంది ఇదే ఇంటర్ఫెరెన్స్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ యొక్క గొప్పతనం
Generally, in interference of waves or superposition of waves, which are in case if the two are in out of phase, that means they are exactly in 180 phase difference, then the crest is exactly at the trough of the another wave, the resultant amplitude becomes 0, A minus A is equal to 0, the intensity becomes 0. That can be looked at, becomes 0, A minus A is equal to 0, the intensity becomes 0. That can be looked into the right corner diagram. Coherence is of two types. One is temporal coherence, another one is spatial coherence. These two coherences should be simultaneously satisfied to obtain sustainable interference pattern. Sambaddhata, kanti yokka sambaddhata anedi maniki vyatikarana pattikilu erpadadaniki ento dohadam chestundi. అయితే ఈ సంబద్ధత రెండు రకాలు, ఒకటి కాల సంబద్ధత, రెండు స్థల సంబద్ధత. కాల సంబద్ధత గురించి మాట్లాడుకున్నట్లయితే, కాలంతో పాటు ఆజారోపితం చెందేటువంటి రెండు తరంగాలు ఒకే దశలో ఉన్నట్లయితే, తరంగాలు మధ్య కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి మనకి వ్యతికరణ పట్టికలు అనేవి, స్థిర వ్యతికరణ పట్టికలు అనేవి ఏర్పడతాయి. అలా కాకుండా ఆజారోపితం చెందేటువంటి అనేవి ఏర్పడతాయి. అలా కాకుండా ఆజారోపితం చెందేటువంటి రెండు తరంగాల మధ్య కాల సంబద్ధత లేకపోయినట్లయితే, వాటి మధ్య దశాభేదం కాలంతో పాటు మారుతూ మనకి స్థిర వ్యతికరణ వ్యూహాన్ని ఏర్పరచదు. టెంపోరల్ కొహరెన్స్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ది యావరేజ్ కొరిలేషన్ బిట్వీన్ ది వాల్యూ ఆఫ్ ఎ వేవ్ అండ్ ఇట్ సెల్ఫ్ డిలేడ్ బై టైమ్ టౌ. అట్ ఎనీ పెయిర్ ఆఫ్ టైమ్స్ టెంపోరల్ కొహరెన్స్ టెల్స్ అస్ హౌ మోనోక్రోమాటిక్ సోర్స్ ఈజ్. ఇన్ అదర్ వర్డ్స్, it characterizes how well a wave can interfere with itself at a different time. If you look at the diagrams which are shown in this slide, you can call coherence in a better manner. ee slide lo chupinchabadinatvanti diagrams ni chusinatlayite మనకి కాల సంబద్ధత గురించి పూర్తి అవగాహన వస్తుంది. రైట్ వైపు ఉన్నటువంటి వేవ్స్ని చూసినట్లయితే, రకరకాల రంగులతో మీద అన్ని తరంగాలు కూడా కాలంతో పాటు కాల సంబద్ధతని పాటిస్తూ ఉండడం వలన వాటి మధ్య ఉండి మనకి వ్యతికరణం ఏర్పడేటువంటి నియమాన్ని అందిస్తాయి. అలా కాకుండా మధ్య ఉన్నటువంటి డయాగ్రామ్ని మీరు గమనించినట్లయితే, కాలంతో పాటు కాల సంబద్ధతని పాటించకుండా ఈ తరంగాలు స్థిర దశాభేదాన్ని ఏర్పరచకుండా వ్యతికరణ వ్యూహాన్ని ఏర్పరచడానికి కావలసినటువంటి నిబంధనను ఇవ్వదు. ఇఫ్ యు అబ్జర్వ్ ది డయాగ్రామ్స్ అట్ ద టాప్ లెవెల్, ది టెంపోరల్ కొహరెన్స్ ఈజ్ మెయింటైన్డ్ బై ది ఆల్ వేవ్స్ సో దాట్ ఎ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ మెయింటైన్డ్, which is useful for the sustained interference pattern. This is what temporal coherence.
ఇఫ్ యు గో ఫర్ ఏ స్పేషియల్ కొహరెన్స్ ఎ స్పేషియల్ కొహరెన్స్ డిస్క్రైబ్స్ ది కొరిలేషన్ ఆర్ ప్రెడిక్టబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ వేవ్స్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ స్పేస్ ఐదర్ లాటరల్ ఆర్ లాంగిట్యూడనల్ టెంపోరల్ కొహరెన్స్ డిస్క్రైబ్స్ ది కొరిలేషన్ బిట్వీన్ ద వేవ్స్ అబ్జర్వ్డ్ అట్ డిఫరెంట్ మూమెంట్స్ ఇన్ టైం స్థల సంబద్ధత అంటే జంట చీలిక యంగ్స్ జంట చీలిక ప్రయోగమును మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఎస్ వన్ ఎస్ టూ సోర్సెస్ నుంచి స్క్రీన్ అనే స్క్రీన్ పైన ఉన్నటువంటి పి అనే బిందువు వద్దకు వెళ్ళేటువంటి రెండు తరంగాల మధ్య పదభేదం డెల్టా ఏదైతే ఉందో ఆ డెల్టా అనేది మనం ఉపయోగించినటువంటి కాంతి యొక్క కొహరెన్స్ లెంత్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకి స్థిర వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది డెల్టా లెస్ దాన్ ఎల్సి కొహరెన్స్ లెంత్ డెల్టా షుడ్ బి లెస్ దాన్ కొహరెన్స్ లెంత్ అదర్వైజ్ ఇంటర్ఫరెన్స్ సస్టైన్డ్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ విల్ నాట్ బి అబ్జర్వ్డ్ ఆన్ ది స్క్రీన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్పేషియల్ కొహరెన్స్ యూ కుడ్ అబ్జర్వ్ దిస్ పిక్చర్ దెర్ ఆర్ మల్టిపుల్ వేవ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆఫ్ సేమ్ వేవ్ లెంత్ విచ్ ఆర్ కమింగ్ అండ్ ఫాలింగ్ ఆన్ ద స్క్రీన్ దే ఆర్ బికాస్ ఆఫ్ దేర్ పాత్ డిఫరెన్స్ దే ఆర్ సూపర్ ఇంపోజింగ్ ఇన్ ఎనీ మోడ్ ఐదర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ దే విల్ ఫార్మ్ ఆర్ దే విల్ ఫార్మ్ ఏ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఆన్ ది స్క్రీన్ నౌ వాట్ ఈస్ ఇంటర్ఫరెన్స్ కెన్ యూ డిఫైన్ ద ఇంటర్ఫరెన్స్ వాట్ ఈస్ ఇంటర్ఫరెన్స్ వ్యతికరణం అంటే ఏమిటి మనం మాట్లాడుకున్నట్లయితే వెన్ టూ వేవ్స్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ విత్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ సూపర్పోజ్డ్ అట్ ఎనీ రీజియన్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్ ఇన్ దట్ రీజియన్ డిపెండ్స్ అపాన్ ది యాంప్లిట్యూడ్స్ అండ్ ది ఫేజ్ రిలేషన్షిప్ ఆఫ్ ది టూ కాంపోనెంట్ వేవ్స్ ఆఫ్ లైట్ దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫెరెన్స్ ఇంటర్ఫెరెన్స్ను వ్యతికరణ వ్యూహాన్ని నిర్వచించినట్లయితే ఒకే పౌనఃపున్యము స్థిర దశాభేదము ఉన్నటువంటి రెండు తరంగాలు ఆజ్యారోపితం చెందినప్పుడు ఆజ్యారోపిత ప్రాంతంలో తరంగాల ఆజ్యారోపిత ప్రాంతంలో వెలుగు చీకటి పట్టికలు ఏర్పడడాన్ని మనం వ్యతికరణ వ్యూహంగా నిర్వచిస్తాం కండిషన్స్ ఫర్ ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ లైట్ వ్యతికరణ వ్యూహం ఏర్పడాలి అంటే ఉన్నటువంటి నిబంధనలు లేదా షరతులు ఏమిటి టు సెటప్ ఏ స్టేబుల్ అండ్ క్లియర్ ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ టూ కండిషన్స్ మస్ట్ బి మెట్ నెంబర్ వన్ ది సోర్సెస్ ఆఫ్ ది వేవ్స్ మస్ట్ బి కోహరెంట్ విచ్ మీన్స్ దే ఎమిట్ ఐడెంటికల్ వేవ్స్ విత్ ఏ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ నెంబర్ టూ ద వేవ్స్ షుడ్ బి మోనోక్రోమాటిక్ They should be of a single wavelength. స్థిరమైన వ్యతికరణ వ్యూహాన్ని
మనం స్క్రీన్పై గమనించాలి అంటే రెండు షరతులను కాంతి పాటించాలి. ఆ రెండు షరతుల్లో మొదటి షరతు ఏమిటంటే వ్యతిక ఆజ్యారోపితం చెందినటువంటి ఈ రెండు తరంగాలు సంబద్ధ కాంతి తరంగాలై ఉండాలి. ఎందుకంటే ఆ రెండు తరంగాల మధ్య స్థిర దశాభేదం లేదా శూన్య దశాభేదం ఉంటేనే మనం వెలుగు లేదా చీకటి పట్టీలని గమనించగలం. రెండవ నిబంధన ఏమిటంటే ఈ వ్యతికరణ వ్యూహానికి వాడినటువంటి కాంతి తరంగాలు రెండు తరంగాలు కూడా ఒకే తరంగదైర్ఘ్యం లేదా పౌనఃపున్యాన్ని కలిగి ఉండాలి. ఈ రెండు నిబంధనలను పాటించినట్లయితే మనకి స్థిరమైన వ్యతికరణ వ్యూహం తెరపైన కనిపిస్తుంది. Now we are going to discuss about Prandtl's biprism. Before going to discuss about Prandtl's biprism, I want to discuss about what are the types of interference. Prandtl dvipatthakanni charchinchukone mundu manam vyatikaranalo unnatuvanti rakalanu gurinchi charchinchukundam. Interference is of two types. One is wavefront division interference. Second one is amplitude division interference. వ్యతికరణం రెండు రకాలు. మొదటిది తరంగాగ్ర విభజన వ్యతికరణం, రెండవది కంపన పరిమితి విభజన వ్యతికరణం. తరంగాగ్ర విభజన వ్యతికరణంలో ఒకే తరంగాగ్రం వలన ఒకే తరంగాగ్రం విభజన చెంది ఈ తరంగాగ్రంలో ఉన్నటువంటి రెండు బిందువుల నుంచి వచ్చినటువంటి పుట్టినటువంటి తరంగాగ్రాలు వలన మనకి వ్యతికరణం ఏర్పడుతుంది. అంటే ఒకే తరంగాగ్రం జంట చీలికల్ని రెండింటినీ మనకి ఇల్యూమినేట్ చేయడం వలన ఆ తరంగాగ్రాల ఆ రెండు సోర్సెస్ కూడా ఆ రెండు జనక కాంతి జనకాలు కూడా సంబద్ధ కాంతి జనకాలు అవుతాయి. ఎందుకంటే ఈ విశ్వంలో ఏ రెండు సోర్సెస్ కూడా విడివిడి సోర్సెస్ కూడా సంబద్ధ కాంతి తరంగాలు అవు. అందుచేత మనం ఒకే కాంతి జనకం నుంచి వచ్చినటువంటి ఒకే తరంగాగ్రం వలన రెండు పిన్ హోల్స్ ని ఇల్యూమినేట్ చేసి మనం సంబద్ధ కాంతి తరంగాలను పొందడం జరుగుతుంది. దీన్ని తరంగాగ్ర విభజన వ్యతికరణం అంటారు. రెండవది కంపన పరిమితి విభజన వ్యతికరణం. మరి ఈ కంపన పరిమితి విభజన వ్యతికరణంలో ఒకే కాంతి కిరణం నుంచి వచ్చినటువంటి తరంగం రెండుగా విభజన చెంది కంపన పరిమితి రెండుగా విభజన చెంది మరలా ఆజ్యారోపితం చెందడం వలన మనకి వ్యతికరణం ఏర్పడితే అటువంటి వ్యతికరణాన్ని కంపన పరిమితి వ్యతికరణం అంటారు. ఈ కంపన పరిమితి వ్యతికరణానికి ఉదాహరణలు ఏమిటంటే న్యూటన్ వలయాలు, అదేవిధంగా మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్. తరంగాగ్ర విభజనకి వ్యతికరణ తరంగాగ్ర విభజన వ్యతికరణానికి ఉదాహరణలు ఏమిటంటే యంగ్ జంట చీలిక ప్రయోగం, ప్రణల్ ద్విపట్టకం. ప్రణల్స్ బైప్రిజం ఈజ్ ఎ థిన్ డబుల్ ప్రిజం ప్లేస్డ్ బేస్ టు బేస్ అండ్ హ్యావ్ వెరీ స్మాల్ refracting angle, that is 0.5 degree of angle. This is equivalent to a single prism with one of its angle nearly
179 degree and other two of 0.5 each. The interference is observed by the division of wavefront. Pranal Dvipattakam anedi rendu dvipattakalanu vaati yokka base lani kalapadam dwarana aarpadutundi. Aithe ee pattakalu yokka oka konam vachi 6 degree untundi. ఈ రెండు పట్టకాలను కలపడం వలన కలపడం వలన ఏర్పడినటువంటి ఒక పట్టకంలో ప్రధాన కోణం 179 డిగ్రీలు కాక మిగిలిన రెండు కోణాలు 6 డిగ్రీలు ఉంటాయి. ఇన్ దిస్ పిక్చర్స్ యూ కుడ్ క్లియర్లీ అబ్జర్వ్ how a Pranal's biprism experiment will be conducted and how the ray paths are there. Manam ee slide lo Pranal dvipattakam prayogam e vidhanga jarugutundo aa patam nu kudu vaipu unnatuvanti patam teliyajestundi. అదే విధంగా ప్రణల్ ద్విపట్టకంలో వ్యతికరణ వ్యూహం ఏ విధంగా ఏర్పడుతుందో తెలియజేసేటువంటి పటములు రెండు ఎడమ వైపున ఉన్నాయి. ప్రణల్ ద్విపట్టకం ప్రయోగాన్ని గురించి చర్చించుకునే ముందు ఇప్పుడు చర్చించుకుందాం. ఈ ప్రణల్ ద్విపట్టక ప్రయోగమునకు మనం సోడియం వేపర్ ల్యాంప్ను ఉపయోగిస్తాం, ఎందుకంటే అది 5890 5896 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వద్ద మనకి మోనోక్రోమాటిక్ సోర్స్ను ఎల్లో కలర్లో ఇస్తుంది. పొడవగా ఉన్నటువంటి గొట్టం దాన్ని సూచిస్తుంది. దానికి ముందున్నటువంటిది స్టాండ్ పై ఉన్నటువంటిది మనకి చీలిక. చీలిక చీలిక సన్నని చీలిక గుండా ఆ కాంతిని మనం పంపిస్తాం. చీలిక తర్వాత ద్విపట్టకమును మనం స్టాండ్ పై అరేంజ్మెంట్ చేసి పెడతాం. ద్విపట్టకం తర్వాత మనం లెన్స్ను పెడతాం. ఈ లెన్స్ తర్వాత మనం చూసేందుకు వ్యతికరణ వ్యూహాన్ని చూసేందుకు అనుగా ఒక మైక్రోస్కోప్ని అంతే ఎత్తులో పెడతాం. ఈ డయాగ్రామ్లో మనం వ్యతికరణ పట్టికలు మైక్రోస్కోప్లో కనిపించే విధానం మనకి కనిపిస్తుంది. ఎడం వైపు చివర ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఫర్ అబ్జర్వింగ్ ప్రణాల్స్ బైప్రిజం ఎక్స్పెరిమెంట్ we could look on, we will use a monochromatic source that is sodium vapor lamp which is emitting wavelengths at 5890 and 5896 angstrom units. This source is observed as a rod in this diagram and the source light from the source is coming and falling on a slit. After that slit we are this slit light is falling on the base of the two prisms, that is Pranal's biprism, which is arranged after the slit. After Pranal's biprism we are keeping a lens L. After this lens we are observing an interference pattern by using a microscope. All are in a collinear manner. Okay, now if you look at the left side top diagram,
From the source, yes. Light rays are falling on the biprism. So, in the biprism, the light rays which are falling on the upper biprism will come downward. The light rays which are falling on the downward biprism will go into the upside. These two beams are observing as coming from two pseudo sources S1 and S2. Actually, these sources are not there, but if you extend the rays, they are looking like they are coming from S1 and S2. Now, the equal wavelength and two coherent sources light rays are superimposed. That means the condition for interference is satisfied. In that superposition region, you could observe interference pattern on the screen. The same is depicted in a color picture in the left side bottom diagram. ఎడం వైపు పైన ఉన్నటువంటి పటంను మనం గమనించినట్లయితే ఎస్ అనేటువంటి జనకం నుంచి వస్తున్నటువంటి కాంతి తరంగాలు ప్రణల్ ద్విపట్టకంపై పడుతున్నాయి. ఈ ప్రణల్ ద్విపట్టకంలో పై పట్టకం మీద పడినటువంటి కాంతి తరంగాలు కింద వైపుకు వక్రీభవనం చెందుతాయి. అదేవిధంగా కింద పట్టకంపై పడినటువంటి కాంతి తరంగాలు పై వైపుకు వక్రీభవనం చెందుతాయి. ఈ కాంతి తరంగాలు మనం పొడిగించినట్లయితే వెనక వైపుకి S1 మరియు S2 అనేటువంటి రెండు సూడో సోర్సెస్ నుంచి, సూడో జనకాల నుంచి వస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ S1 S2 ఈ రెండు జనకాలు నిజానికి లేవు, కానీ ఆ రెండు జనకాలు కూడా ఈ ద్విపట్టకం వలన మనం మైక్రోస్కోప్ నుంచి చూసినట్లయితే ఆ రెండు జనకాలు ఈ రెండు పట్టకాల వలన రెండు జనకాలు కనిపిస్తాయి. వాస్తవానికి ఒకే ఒక జనకం ఉంటుంది. ఈ రెండు జనకాలు సంబద్ధ కాంతి జనకాలు అవటం వలన, అదేవిధంగా కాంతి తరంగాలు ఈ రెండు కాంతి తరంగాల యొక్క పౌనఃపున్యం ఒకటే అవటం వలన, వ్యతికరణకు కావలసినటువంటి నిబంధనలను పాటించటం వలన మనకి తెర పైన వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది. అదే డయాగ్రామ్ను మరింత రంగులతో ఎడంవైపు కింద పటంలో మీరు గమనించగలరు. నౌ determination of wavelength of light. Parnell dvipattakam nu upayoginchi kaanti yokka taranga dairghyam nu kanugonuta. Dvipattakamunaku microscope ku madhya unnatuvanti lens nu మైక్రోస్కోప్ దగ్గర పెట్టి, దుపట్టకమ్మునకు దగ్గర పెట్టి, L1ను దగ్గరకు పెట్టి, దుపట్టకమ్మునకు దగ్గరకు పెట్టి ఈ రెండు సూడో కాంతి జనకాలు స్పష్టంగా కనిపించేంత వరకు L1ను దుపట్టకం వైపు జరుపుతూ ఒకనొక స్థానం వద్ద S1 S2 జనకాలు స్పష్టంగా నిశితంగా కనబడతాయి. అటువంటి ప్రాంతంలో
మనం S1 S2 జనకాల మధ్య ఉన్నటువంటి దూరం D1 అని అనుకుంటాం. వాటి మధ్య ఉన్నటువంటి నిజ దూరం D అని అనుకుంటే D1 బై D ఈజ్ ఈక్వల్ టు V బై U అవుతుంది. ఇప్పుడు అదే లెన్స్ను మైక్రోస్కోప్ వైపు జరుపుతూ మరలా S1 S2 జనకాలు నిశితంగా స్పష్టంగా చిత్రముగా కనిపించే ప్రాంతం దగ్గర మనం లెన్స్ని ఉంచి వాటి మధ్య ఉన్నటువంటి దూరాన్ని D2 అనుకున్నట్లయితే, మైక్రోస్కోప్ ద్వారా D2ను కొలిచి వాటి మధ్య నిజ దూరం D అనుకున్నట్లయితే D2 బై D ఈజ్ ఈక్వల్ టు U బై V అవుతుంది. ఇక్కడ సూడో కాంతి జనకాల మధ్య దూరం మనం సాధారణంగా కొలవలేం కనుక ఈ విధంగా ప్రయోగం చేయడం జరుగుతుంది. ఫర్ డిటర్మైనింగ్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ we have to determine the distance between pseudo sources S1 and S2. S1 and S2 are the pseudo sources you cannot observe, you cannot find the distance directly with a meter scale or anything. To observe the distance, to calculate the distance between S1 and S2, we are conducting an experiment by moving the lens towards, slowly towards the biprism. We will observe through the microscope. At a particular point of, at a particular position of the lens, we will observe a crystal clear S1, S2 sources with the sharp edges. At that position of lens, we will keep and we will determine the distance between S1 and S2 through the microscope. That is, we are called as D1. The original distance between S1 and S2 is D. Now, D1 by D is equal to V by U. Again, we will lens, we will moving forward towards the microscope, that is at position L2. Again, we will observe the S1 and S2 sources in a sharp and crystal clear manner. Now, the distance is measured through the microscope is D2. D2 by D is equal to U by V. If you product above equations, D1 by D2, D1 into D2 by D square is equal to U by V into V by U becomes 1. Therefore, D is equal to root over D1 D2. The real distance between the two pseudo sources D is equal to root over D1 D2 we are getting from the experiment. By substituting this value into the fringe width beta is equal to D lambda by D, we can get the monochromatic source wavelength lambda is equal to beta into small d by capital D, where capital D is the distance between source to the screen, beta is the fringe width, small d is the distance between the pseudo sources. Pi samikaranal rendini guninchinatlete, D1 into D2 by D square is equal to V by U into U by V, that is equal to 1 avutundi. Therefore, D square is equal to D1 D2 అవుతుంది. D is equal to root over D1 D2 అవుతుంది. D1 D2 ని మైక్రోస్కోప్ నుంచి కొలిచాము కనుక
d is equal to root over d1 d2 సమీకరణం నుంచి మనకి d విలువ తెలుస్తుంది ఈ d విలువను పట్టిక వెడల్పు సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే మనకి మోనోక్రోమాటిక్ సోర్స్ యొక్క తరంగ దైర్ఘ్యం లాంబ్డా is equal to బీటా ఇంటూ స్మాల్ d బై క్యాపిటల్ d వస్తుంది ఫ్రింజ్ విత్ ని మనం మైక్రోస్కోప్ నుంచి కొలవవచ్చు అదే విధంగా డీను క్యాపిటల్ డి అంటే సోర్స్ నుంచి స్క్రీన్కు ఉన్నటువంటి దూరం స్మాల్ డి సూడో సోర్సెస్ మధ్య ఉన్నటువంటి దూరం వీటిని ఈ విలువలను సమీకరణంలో ప్రతిక్షేపించి తరంగ దైర్ఘ్యంను కనుగొనవచ్చు నౌ చేంజ్ ఆఫ్ ఫేస్ ఆన్ రిఫ్లెక్షన్ పరావర్త కాంతి తరంగాలు పరావర్తనం చెందినప్పుడు వాటి దశ మారుతుంది రిఫ్లెక్టెడ్ లైట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ 180 డిగ్రీ ఫేస్ చేంజ్ వెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫ్రమ్ ఏ మీడియం ఆఫ్ హైయర్ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ నో ఫేస్ చేంజ్ వెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫ్రమ్ ఏ మీడియం ఆఫ్ స్మాలర్ ఇండెక్స్ కాంతి తరంగాలు డెన్సార్ మీడియం సరిహద్దు వద్ద పరావర్తనం చెందినట్లయితే సాంద్రతర యానక సరిహద్దు వద్ద పరావర్తనం చెందినట్లయితే ఆ కాంతి తరంగం 180 డిగ్రీల దశా మార్పుకు లోనవుతుంది అదే కాంతి తరంగం విరళయానక సరిహద్దు వద్ద పరావర్తనం చెందినట్లయితే ఎటువంటి దశాభేదానికి లోను కాదు ఈ విషయాలను మీరు కింద ఉన్నటువంటి పటంలో చూడవచ్చు కింద లోవర్ డయాగ్రామ్ వాట్ వి విల్ అబ్జర్వ్ ఈస్ ఫైవ్ ఫేస్ చేంజ్ ఈస్ అబ్జర్వ్డ్ వెన్ ఏ లైట్ రే విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ అట్ ద బౌండరీ ఆఫ్ ది డెన్సర్ మీడియం అండ్ నో ఫేస్ చేంజ్ ఈస్ అబ్జర్వ్డ్ వెన్ ద లైట్ రే విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ అట్ ది బౌండరీ ఆఫ్ ది రేరార్ మీడియం ఇంటర్ఫరెన్స్ డ్యూ టు థిన్ ఫిల్మ్ పలచని పొరల వలన కలిగేటువంటి వ్యతికరణ వ్యూహం థిన్ ఫిల్మ్ ఇంటర్ఫరెన్స్ అక్కర్స్ వెన్ లైట్ వేవ్స్ రిఫ్లెక్టింగ్ ఆఫ్ ది టాప్ అండ్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ఏ థిన్ ఫిల్మ్ ఇంటర్ఫరెన్స్ విత్ వన్ అనదర్ దిస్ టైప్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఈస్ ద రీజన్ దట్ థిన్ ఫిల్మ్స్ such as oil or soap bubble form colorful patterns palachini parala valana kaligeetavanti pratikaranamlo sadharananga maniki kaanti taranga idi sadharananga idi kampana paramiti vibhajana vyatikaranam valana మనకి వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది ఈ పలచని పొరల్లో పై పొర నుంచి పరావర్తనం చెందినటువంటి కాంతికిరణం పై దశాభేదానికి లోనవుతూ అదేవిధంగా అదే కాంతికిరణం ఆ పొర యొక్క రెండవ కింద పొర నుంచి కూడా పరావర్తనం చెంది ఈ పరావర్తిత రెండు తరంగాలు మరలా ఆజ్యారోపితం చెందడం వలన మనకి పలచని పొరల్లో వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది అదేవిధంగా పలచని పొరల్లో ప్రసారిత కిరణాల వలన కూడా మనకి వ్యతికరణ వ్యూహం అనేది ఏర్పడుతుంది ఆ విషయాన్ని మీరు కుడివైపున ఉన్నటువంటి పటంలో గమనించవచ్చు ద ఇంటర్ఫరెన్స్ డ్యూ టు థిన్ ఫిలిమ్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ టూ వేస్ వన్ ఈస్ డ్యూ టు రిఫ్లెక్టెడ్ రేస్ దట్ ఈస్
observed, that is seen in the diagram of the left side. And second one is due to the transmitted light rays, that can be seen in the right side diagram. Now cosine law. If you have this cosine law comes, cosine law means it is nothing but the path difference between the two reflected rays. The single light ray which is coming and incident on the thin film of thickness D with an angle, normal angle alpha, and whose refractive index is n, and refracted angle is beta. This light ray is reflected at a point A, and some portion is going into the transmitted into the medium, thin film, and again reflected point B and transmitted to the air at point C. Now if you observe the ray 1 and ray 2, the path difference gamma, that is optical path difference gamma is equal to n into AB plus BC minus AD. AD is the ray 1 which is traveled extra in the air. AB plus BC is the ray 2, the path which is traveled extra than the ray 1. Therefore, we are multiplying with the refractive index n because it is traveled in the tensor medium. If you solve this equation, you finally observe 2dn into cos beta is equal to m lambda for destructive interference. 2dn into cos beta is equal to 2m minus 1 into lambda by 2 for constructive interference in the case of reflected light. In the case of transmitted light, 2dn into cos beta is equal to m lambda will give constructive interference pattern. There is no phase change. And 2dn into cos beta is equal to 2m minus 1 into lambda by 2 for destructive interference. పలచని పొరల్లో కొసైన్ నియమాన్ని మనం గమనించినట్లయితే, ఒక కాంతి కిరణం తరంగ కంపన పరిమితి విభజన వలన ఏ వద్ద పరావర్తనం చెంది కాంతి కిరణం ఒకటి గాను, అదే కాంతి కిరణం డి మందము ఎన్ రిఫ్రాక్ట్ వక్రీభవన గుణకం ఉన్నటువంటి పలుచని పొరలో ప్రయాణించి బీటా వక్రీభవన కోణంతో ప్రయాణించి బి వద్ద మరలా పరావర్తనం చెంది సి వద్ద గాలిలోకి వక్రీభవనం చెందుతుంది. కాంతి కిరణం ఒకటి మరియు కాంతి కిరణం రెండు ఒకే కాంతి కిరణం నుంచి వచ్చాయి కనుక ఈ రెండు కూడా సంబద్ధ కాంతి కిరణాలు అవుతాయి. అదేవిధంగా వాటి మధ్య ఒక స్థిర దశాభేదం ఉండటం వలన అవి వ్యతికరణ వ్యూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి పదభేదమును గామా అనుకుంటే, గామా కాంతి కిరణం రెండు ఎన్ వక్రీభవన కొనుక్కున్నటువంటి యానకంలో ఏబి ప్లస్ బిసి అదనంగా ప్రయాణించింది కనుక ఎన్ ఇంటూ ఏబి ప్లస్ బిసి అవుతుంది. కాంతి కిరణం ఒకటి అదనంగా ఏడి దూరాన్ని గాలిలో ప్రయాణించింది కనుక ఆ దూరాన్ని మనం ఈ పదభేదంలో నుంచి తీసివేయాలి. తీస్తే ఫలిత పదభేదం గామా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏబి ప్లస్ బిసి మైనస్ ఏడి అవుతుంది. జ్యామితీయ శాస్త్రం నుంచి మనం
చివరిగా 2dn ఇంటూ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎం లాండాకు చేరుకొనవచ్చు. 2dn ఇంటూ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎం లాండా అనేది పరావర్తన కాంతిలో పలుచని పొరల వలన డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ ను కలుగు చేస్తుంది. 2dn ఇంటూ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎం మైనస్ హాఫ్ ఇంటూ లాండా అనేది పరావర్తన కాంతిలో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ ను కలుగు చేస్తుంది. ఈ కాంతి వ్యతికరణ నియమాలు ప్రసారిత కాంతి విషయంలో తారుమారు అవుతాయి. 2dn ఇంటూ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎం లాండా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ ను కలుగు చేయక 2dn ఇంటూ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎం మైనస్ హాఫ్ ఇంటూ లాండా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫెరెన్స్ కలుగు చేస్తుంది. ఇక్కడ ఎం అనేది ఒక ఇంటీజర్ నెంబర్. వెజ్ షేప్డ్ ఫిల్మ్, ఈ వెజ్ షేప్డ్ ఫిల్మ్ వలన మనం ఏదైనా కాగితం యొక్క మందమును లేదా వెంట్రుక మందమును మైక్రాన్ సైజులో ఉన్నటువంటి బంగారు తీగల మందమును మనం కనుగొనవచ్చు, యాక్యురేట్గా కనుగొనవచ్చు. బై యూజింగ్ దిస్ వెజ్ షేప్డ్ ఫిల్మ్ వీ కెన్ ఫైండ్ ది థిక్నెస్ ఆఫ్ ఎనీ పేపర్ ఆర్ డయామీటర్ ఆఫ్ ఎనీ వైర్. సో ది అరేంజ్మెంట్ ఫర్ దిస్ వెజ్ షేప్డ్ ఫిల్మ్ ఈజ్ షోన్ ఇన్ ది రైట్ డయాగ్రామ్. The ray paths which are traveled is shown in the left side diagram. So we will use a sodium source, and from that source the light rays are coming and falling on the lens L, that is a collimating lens. From that collimating lens parallel beams are falling on a semi-silvered glass plate which is arranged 45 degree angle to the horizontal surface, and from that semi-silvered glass plate now the rays are falling on this thin this wedge shaped film. From the wedge shaped film, this wedge shaped film is formed due to two glass slides which are kept with a small angle difference because of a thin sheet which is placed between the other edge. That thin sheet thickness we will calculate by using interference pattern technique. The rays which are coming reflected from the bottom edge and bottom edge of the top slide and top edge of the bottom slide are going to interfere. This reflected rays pass through the semi-silvered glass plate and can be observed through the microscope which is kept on the టాప్ ఆఫ్ దిస్ సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్. ఈ వెజ్ పొరల్లో మనం కుడివైపు ఉన్నటువంటి పటమును గమనించినట్లయితే సోడియం జనకం నుంచి వస్తున్నటువంటి కాంతి తరంగాలను ఒక లెన్స్ పైన పడేటట్టు చేసి ఈ కాలిమేటింగ్ లెన్స్ నుంచి వస్తున్నటువంటి సమాంతర కాంతి కిరణాలు ఒక సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ పైన పడేటట్టు చేసి 45 డిగ్రీలో పెట్టడం వలన అవి వెజ్ షేప్డ్ పరపైన కాంతి కిరణాలు లంబంగా పతనం అవుతాయి. ఈ వెజ్ షేప్డ్ పొరను మనం రెండు గాజు పలకలతో తయారు చేస్తాం. ఈ రెండు గాజు పలకల చివరి అంచు మధ్యలో ఒక థిన్ సీటును పెట్టడం వలన మనకి వెజ్ షేప్డ్ గాలి పొర అనేది ఏర్పడుతుంది. ఈ గాలి పొరలో పై పడినటువంటి కాంతి కిరణాలు పై గాజు పలక
కింద తలం నుంచి కింద గాజు పలక పై తలం నుంచి పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాల వలన మనకి వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది. ఈ ఏర్పడినటువంటి వ్యతికరణ వ్యూహాన్ని మనం పైన ఉన్నటువంటి మైక్రోస్కోప్ ద్వారా గమనించవచ్చు. ఎడం వైపు ఉన్నటువంటి డయాగ్రామ్లో మనకి జ్యామితీయ శాస్త్రంని ఆధారంగా చేసుకొని దీనికి వ్యతికరణ నిబంధన 2μt cos r + θ. థీటా ఈజ్ ద వెజ్ యాంగిల్, ఆర్ ఈజ్ ది రిఫ్రాక్టెడ్ యాంగిల్, మ్యూ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఎయిర్ ఫిలిం ఆర్ ఎనీ అదర్ ఫిలిం, టీ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ది వెజ్ షేప్డ్ లేయర్ అట్ దట్ పాయింట్. 2μt cos r + α ఈజ్ ది పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ది రే 1 అండ్ రే 2. If it is equal to m lambda gives destructive interference, vinashatmaka vyatikaranani istundi. 2μt cos r + α is equal to 2m + 1 × λ/2 constructive interference. Now, how to determine the diameter of a wire? We are placing a D diameter wire between the two wedge shaped layers. ఇక్కడ మనం D diameter ఉన్నటువంటి వైర్ ను ఈ రెండు గాజు పలకల చివర అంచు వద్ద ఉంచినట్లయితే అవి వెజ్ షేప్డ్ కోణం తీటాను ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి వ్యతికరణ వ్యూహాన్ని మనం గమనించినట్లయితే 2μt cos r + α ఈజ్ ఈక్వల్ టు ఎం లాంబ్డా సమీకరణం నుండి మ్యూ గాలికి 1 కనుక మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 వేస్తాం. తీటా చాలా చిన్నది కనుక విడిచిపెట్టవచ్చు. అభిలంబ పతనానికి వక్రీభవన కోణం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, అంచేత కాస్ 0 1 అవుతుంది. దేర్ఫోర్ 2t ఈజ్ ఈక్వల్ టు ఎం లాంబ్డా వస్తుంది. అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక చీకటి పట్టీకి 2t ఈజ్ ఈక్వల్ టు m + 1 × λ వస్తుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి పట్టిక వెడల్పుని ఇస్తుంది. కనుక పట్టిక వెడల్పుని ప్రయోగం నుంచి కనుగొని మనం డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు l tan theta సమీకరణం నుంచి మనం పొందవచ్చు. ఫ్రింజ్ విత్ బీటా ఈజ్ ఈక్వల్ టు λ/2μ tan θ. న్యూటన్ రింగ్స్ ఇన్ రిఫ్లెక్టర్ లైట్. న్యూటన్ వలయాలు మనకి పరావర్తన కాంతిలో గమనించినట్లయితే కుడివైపు కింద ఉన్నటువంటి డయాగ్రామ్ మనకి కనిపిస్తుంది, డయాగ్రామ్ రూపంలో కనిపిస్తుంది. మధ్యస్థ పట్టిక చీకటిగా ఉంటుంది. మీరు ఆ విషయాన్ని పటంలో గమనించవచ్చు. ద న్యూటన్ రింగ్స్ ఇన్ రిఫ్లెక్టర్ లైట్ విల్ లుక్ లైక్ ద రైట్ బాటమ్ ఫిగర్. ఇన్ ద సెంట్రల్ రింగ్ ఈజ్ డార్క్. ద అబౌవ్ పిక్చర్ ఇన్ ద రైట్ సైడ్ అబౌవ్ పిక్చర్ ఈజ్ షోయింగ్ ది న్యూటన్ రింగ్స్ ఇన్ ది ట్రాన్స్మిటెడ్ లైట్. సెంట్రల్
fringes bright. By using cross wires, you can observe in the above diagram, one can calculate the diameter of the each ring by using traveling microscope. Traveling microscope ను ఉపయోగించి మనం న్యూటన్ వలయాల యొక్క ప్రతి న్యూటన్ వలయాల యొక్క డయామీటర్ ను మనం వ్యాసాన్ని మనం కనుగొనవచ్చు. ఎడమ వైపు నుంచి మెల్లగా జరుపుతూ కుడివైపుకి వెళ్ళి ప్రతి న్యూటన్ రింగ్ యొక్క రీడింగ్ ని ఎడమ వైపు కుడివైపు తెలుసుకొని ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్ఎల్ రైట్ సైడ్ రీడింగ్ మైనస్ లెఫ్ట్ సైడ్ రీడింగ్ ఫర్ ద సేమ్ రింగ్ విల్ గివ్ ద డిఫరెన్స్ విల్ గివ్ ద డయామీటర్ ఆఫ్ ది రింగ్. The arrangement for the Newton's rings is observed in the left side picture. Above one is traveling microscope. The light from the sodium vapor lamp will falling on a collimating lens. After that, the collimated beam will fall on a semi-silvered glass plate from which is arranged 45 angle to the horizontal, and this light rays which are reflected from the semi-silvered glass plate will fall on a plano-convex lens which is placed on a curved surface is placed on the a plain glass plate. So this arrangement, the plano-convex lens curved surface placed on the plain glass plate arrangement will give a wedge-shaped layer. This wedge-shaped layer thickness is changing from at the contact point zero to the gradually some higher value. If you observe the air film which is formed between the plano-convex lens and the plain glass plate, the same thickness air film will be like a circle. That is the reason why we are observing Newton rings are like circles. ఈ న్యూటన్ వలయాలు ఏర్పడేటువంటి ప్రయోగ విధానమును మనం ఎడమ వైపు ఉన్నటువంటి డయాగ్రామ్లో మనం గమనించగలం. ఇక్కడ సోడియం సోర్స్ నుంచి సోడియం కాంతి జనకం నుంచి వస్తున్నటువంటి కాంతి తరంగాలు ఒక కాలిమేటెడ్ లెన్స్ మీద పడి ఆ లెన్స్ నుంచి వస్తున్నటువంటి సమాంతర కాంతి కిరణాలు జి అనేటువంటి ఒక సెమీ సెల్వర్డ్ గ్లాస్ ప్లేట్ మీద పడతాయి. ఈ సెమీ సెల్వర్డ్ గ్లాస్ ప్లేట్ను ఆరిజెంటల్తో మనం 45 డిగ్రీల కోణంలో ఉంచడం వలన ఆ కాంతి కిరణాలు ఒక సమతల కుంభాకార కటకం కుంభాకార తలం సమతల గాజు పలకను తాకే విధంగా పెట్టినటువంటి అమరిక పైన అభిలంబంగా పతనం చెందుతాయి. ఇక్కడ సమతల కుంభాకార కటకం మరియు సమతల గాజు పలకల మధ్య ఏర్పడినటువంటి గాలి పొరను మన వెజ్ షేప్డ్ లేయర్ లాగా ఉంటుంది. అయితే ఈ గాలి పొర యొక్క సమాన మందం వలయాకారంలో ఉండడం వల్ల న్యూటన్ వలయాలు న్యూటన్ రింగ్స్ అనేవి వలయాకారంలో ఏర్పడతాయి. ఈ వలయాలను మనం రిఫ్లెక్టింగ్ పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలను ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో గమనించడం ద్వారా మనకి కుడివైపు ఉన్నటువంటి వలయాలను మనం చూడవచ్చు. ఏ అనేటువంటి కాంతి కిరణం
ఈ ప్లే నా కుంభ సమతల కుంభాకార కటకం యొక్క ఉపరితలం మీద పతనం చెంది కింద గాలిపర పైన ఉన్నటువంటి వక్రతలం నుంచి కాంతి కిరణం ఒకటి, అదే కాంతి కిరణం కింద వైపు ప్రసారితం వక్రీభవనం చెంది మరలా సమతల గాజు పలక యొక్క పై ఉపరితలం నుంచి పరావర్తనం చెంది కాంతి కిరణం రెండుగా బయటికి వస్తాయి. కాంతి కిరణం ఒకటి మరియు కాంతి కిరణం రెండు, ఈ రెండు కాంతి కిరణాలు ఒకే కాంతి కిరణం నుంచి రావడం వలన ఈ రెండు సంబద్ధత నియమాన్ని పాటిస్తాయి. అదేవిధంగా ఈ రెండు కాంతి కిరణాలకి ఒకే తరంగ దైర్ఘ్యం లేదా పౌనఃపున్యం ఉండటం వలన ఇవి వ్యతికరణ వ్యూహాన్ని ఏర్పరుస్తాయి. మనం కుడివైపు ఉన్నటువంటి కింద పటమును గమనించినట్లయితే ఈ వలయాల యొక్క వ్యాసార్థాన్ని మనం కనుగొనవచ్చు. వ్యాసార్థాన్ని ఆర్ఎన్ లేదా పి అని అనుకుంటే ఈ ఓ అనేది ఈ సమతల కుంభాకార కటకమును మనం పొడిగించినట్లయితే ఏర్పడినటువంటి సమతల కుంభాకార కటకం యొక్క వక్రత వ్యాసార్థం ఆర్ అనుకున్నట్లయితే ఆర్తో మనం ఒక స్పీర్ని ఒక గోళాన్ని మనం ఊహించినట్లయితే ఆ గోళం పై ఈ పటంలో చూపిన విధంగా ఉంటుంది. ఓడాస్ అనేది ఆ గోళం యొక్క కేంద్రకం. ఓ నుంచి ఓ సమతల కుంభాకార కటకం మరియు సమతల గాజు పలక కలుసుకున్నటువంటి ప్రాంతం ఓ అనుకున్నట్లయితే ఓ ఓడాసుల మధ్య దూరం మరలా ఆర్ అవుతుంది, ఎందుకంటే అది కూడా వ్యాసార్థం కనుక. మరి ఓడాస్ నుంచి ఎమ్ వరకు గల దూరం ఆర్ మైనస్ టి థిక్నెస్ అవుతుంది. థిక్నెస్ టి అనేది ఆ గాలిపొర యొక్క మందం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఓడాస్ ఎంఎల్ లంబకోణ త్రిభుజం నుంచి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ టి హోల్ స్క్వేర్ ఈ సమీకరణంను మనం సాధించినట్లయితే టూ టి ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ బై ఆర్ లేదా ఆర్ఎన్ స్క్వేర్ బై ఆర్. ఆర్ఎన్ అంటే ఇక్కడ మనకి వలయం యొక్క న్యూటన్ వలయం యొక్క వ్యాసార్థం, ఆర్ఎన్ స్క్వేర్ బై ఆర్ అవుతుంది. వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్, ఈ మోనోక్రోమాటిక్ కాంతి తరంగం యొక్క తరంగ దైర్ఘ్యంను కనుగొనట. కాంతి వలయం యొక్క వ్యాసార్థం ఆర్ఎన్ ఇజ్ ఈక్వల్ టు డిఎన్ బై టూ, వలయ వ్యాసంలో సగం ఉంటుంది. అంచేత డిఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పై సమీకరణం నుండి ఎన్ లాంబ్డా ఆర్ అవుతుంది. డిఎన్ స్క్వేర్ అంటే ఆర్ఎన్ స్క్వేర్ బై ఫోర్, కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎన్ ఆర్ ల్యాండా. డిఎన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఫోర్ ఎన్ ఆర్ ల్యాండా. డిఎన్ ప్లస్ ఎంఓ వాల్యూమ్ యొక్క డిఎం ప్లస్ వన్ వాల్యూమ్ యొక్క వ్యాసం డిఎన్ ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఫోర్ ఇంటూ ఎన్ ప్లస్ ఎం ఇంటూ ఆర్ ల్యాండా అవుతుంది. ఈ రెండు వలయాల మధ్య భేదాన్ని మనం గమనించడం ద్వారా మోనోక్రోమాటిక్ సోర్స్ యొక్క తరంగ దైర్ఘ్యంను కనుగొనవచ్చు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డిఎన్ ఎన్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ బై ఫోర్ ఇంటూ ఫోర్ ఎం ఇంటూ ఆర్ లాంబ్డా ఫోర్ ఎం ఇంటూ ఆర్ అవుతుంది. మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్, మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ కూడా మనకి కంపన పరిమితి విభజన వ్యతికరణంలో ద్వారా వస్తుంది. అయితే ఈ మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ని
మైకెల్సన్ మోర్లే అనే ప్రయోగం ద్వారా భూమి చుట్టూ ఈతర యానకం యొక్క ఉనికిని గమనించడానికి ఉపయోగించడం జరిగింది. వారికి ఫలితం నెగిటివ్గా రావడం చేత ఈతర యానకం లేదు, ఈతర యానకం కాంతి ప్రయాణానికి అవసరమని పూర్వకాలంలో భావించడం జరిగింది. అయితే ఆ ఈతర యానకం యొక్క ఉనికి మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ ద్వారా లేదు అని తెలుసు. ఇప్పుడు మనం మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ని గమనించినట్లయితే ఒక కాంతిజ మోనోక్రోమాటిక్ కాంతి జనకం నుంచి ఏకవర్ణ కాంతి జనకం నుంచి వచ్చినటువంటి కాంతి ఒక సెమీ సిల్వర్డ్ 45 డిగ్రీల కోణంతో ఉన్నటువంటి ఒక సెమీ సిల్వర్డ్ గాజు పలక మీద పతనం చెంది రెండు రకాలుగా రెండు కిరణాలు వస్తాయి. ఒక కిరణం పరావర్తనం చెంది పైకి పోగా రెండవ కిరణం వక్రీభవనం చెంది మిర్రర్ M1 పైన పడుతుంది. పరావర్తిత కిరణం మిర్రర్ M2 పైన పడుతుంది. ఈ రెండు కిరణాలు మరలా మిర్రర్ 1 మరియు మిర్రర్ 2 ఈ రెండింటి దగ్గర నుంచి పరావర్తనం చెంది ఈ సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ దగ్గరికి వచ్చి డిటెక్టర్ పైన పడతాయి. ఆ డిటెక్టర్ని మైక్రోస్కోప్ ద్వారా మనం చూడవచ్చు. అదే ప్రయోగంను మనం మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ ప్రయోగంను రేస్ రూపంలో ఈ డయాగ్రామ్లో మనం గమనించవచ్చు. ది మైకెల్సన్ ఇంటర్ఫెరామీటర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ మేనర్. దిస్ మైకెల్సన్ అలాంగ్ విత్ మోర్లే దే హావ్ కండక్టెడ్ అన్ ఎక్స్పెరిమెంట్ బై యూజింగ్ దిస్ ఇంటర్ఫెరామీటర్ టు ఫైండ్ అవుట్ ది ఈథర్ మీడియం విచ్ ఈస్ దేర్ ఇన్ ద యూనివర్స్. In olden days, scientists have thought that the ether is necessary for the propagation of electromagnetic waves. The negative result was observed in the Michelson-Morley experiment, which is shown that ether was not needed for the propagation of electromagnetic waves. There is no ether medium in the universe. The monochromatic, the light rays which are coming from the monochromatic source are fallen on the semi-silvered glass base, which is kept 45 degree angle to the horizontal surface. And these rays are reflected towards M2 plate and refracted towards the M1 mirror. So to compensate the ray 1 and ray 2, the reflected ray which is traveling the 2 times the thickness of the semi-silvered glass plate G, therefore the ray 1 which is refracted ray, to compensate that thickness we are keeping a compensatory glass plate G, which is of same thickness and same material of the semi-silvered glass plate G for the monochromatic source of sodium lamp, which is of low potence length. If you use the laser beam, which is of high coherence length, no need of this compensatory glass plate. The rays which are reflected from the mirror M1 and mirror M2 are falling on the again on the glass plate G and traveling towards the microscope and interfere.
The interference pattern is observed on the telescope. The image of the mirror M1 due to semi-silvered glass plate is observed parallel to the mirror M2. Mirror M2 can be adjusted by a micrometer screw so that which is exactly parallel to the mirror M1, image of the mirror M1. So this air film, which is the thickness of the air film, which is between the mirror M1 and image M' determines the interference pattern of the fringes. Localized fringes is observed in case of Michelson interferometer. If M1 and M dash, M1 and M2 dash are making some angle, you could observe a rays of interference beam like a hyperbola shape, which is curved on the right side. And mid one, if M1 and M2 dash are crossing, you could observe the interference lines, straight lines in the, that is showing middle picture. And the right side, if M1 and M2 dash arrangement is like this, it is opposite to the left side one. Again, you will observe a hyperbolic shape pattern fringes. The same localized fringes can be observed in these forms. If there is no aberration due to the lens, you will observe the fringes like this. If you tilt, you will observe straight lines. Defocus, you will observe rings. Tilt and defocus, you will observe hyperbolic shaped rings. And if there is no tilt, no defocus, you will observe a curve. Now, if there is a spherical aberration, you could observe the patterns which are shown in these pictures like this. If there is a coma, you will observe the interference fringes which are shown in these pictures. If there is an astigmatism, you could observe the pictures shown in this diagram, four pictures. Okay, thank you for giving this opportunity.